टैलेंट तो ఒక్కసారిగా పాపులర్ అయ్యేవారు కొందరైతే కాంట్రోవర్సీ తోను రూమర్స్ తోను ఫేమస్ అయ్యేవారు చాలా ఎక్కువ మంది ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో రూమర్స్ కు కొదవలేదు ఇంక్రెడిబుల్ స్టార్ ప్రభాస్ అనుష్క జోడి మీద ఎన్నో రూమర్స్ వాళ్ళిద్దరు లవర్స్ అని ఇక పెళ్లి వార్త చెప్పడమే ఖాయమని నెటిజన్లు రూమర్స్ ని పీక్ లోకి తీసుకెళ్లారు వీరిద్దరు కేవలం గాసిప్స్ తో ఫేమస్ కాలేదు కానీ ఫేమస్ అయ్యాక మాత్రం వీరి చుట్టూ రూమర్స్ చక్కర్లు కొట్టాయి ఇక జనాన్ని పడి పడి నవ్వించిన నవ్వుల షో జబర్దస్త్ లో ఏజెంట్ లవ్ కెమిస్ట్రీ లో మునిగి తేలుతుందంటే యాంకర్ రష్మి సుధీర్ అంటారు వీరిద్దరు ఒకరిపై ఒకరు సెటైల్ వేసుకోవటమే కాదు వీరు కలుసున్న షో గాని విడివిడిగా ఉన్న షోలలో గాని వీరిపై రూమర్స్ పేలు షోలో వీరిద్దరిని చూస్తే రూమర్స్ నిజమేమో అనిపిస్తుంటాయి జబర్దస్త్ షో పాపులర్ అయ్యింది కొంతైతే రూమర్స్ ఫేమస్ అయ్యింది ఆకాశమంతా మరి ఈ కోవలో చెప్పుకోవాలంటే బిగ్ బాస్ 3 సీజన్ తో ఫేమస్ అయిన పునర్నవి రాహుల్ పేర్ని చెప్పుకోవచ్చు బిగ్ బాస్ 3 లో వీరిద్దరిని చూస్తే ప్రేక్షకులు ఒక ఫీలింగ్ కలిగేది సీజన్ 3 ని ప్రేక్షకులు బాగా చూశారంటే వీరిద్దరి కోసమే అన్నట్టు ఉండేది మరి బిగ్ బాస్ వేదికగా మొదలైన వీరి పరిచయం వేచి చూడాలి తాజాగా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 4 నడుస్తుంది ఈ సీజన్ లో కూడా రూమర్స్ పేర్స్ చాలానే ఉన్నాయి ఈ రూమర్స్ పేరుగా మోనల్ గజ్జర్ అఖిల్ పేర్లు వినిపిస్తున్నాయి కానీ బిగ్ బాస్ 3 లో పునర్నవి రాహుల్ల మధ్య ఉన్న కెమిస్ట్రీ వీరిద్దరి మధ్య అంతగా లేదు చూసే ప్రేక్షకులు వీరి పేరు సోది పేరుగా ఫీల్ అవుతున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ లోకి ఎంట్రీ అయిన బిగ్ బాస్ ముక్కు అవినాష్ జబర్దస్త్ జోకులతో హర్యానా గ్లోరీని బాగా ఇంప్రెస్ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు మరి ఈ పేర్ రూమర్స్ తో ఎంత ఫేమస్ అవుతారో చూద్దాం